Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Ante kaakunda vasati divena gani vidya divena gani sakalamlo yuvakokunda varandari kuda విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. వసతి దీవెనకు సంబంధించి రెండు విడతలుగా ఇస్తామని చెప్పి చెబుతున్న మీరు ఆఖరికి వచ్చే కొద్దీ ఒక విడతతోనే వాటన్నిటిని కూడా ఆపివేసి దాంట్లో కూడా డబ్బులు మిగుల్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దళితులు, గిరిజనులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, అదేవిధంగా బీసీ కావు మైనారిటీ విద్యార్థులకు ఎన్టీఆర్ విద్యాచరణ పథకాల ద్వారా పేద విద్యార్థులను విదేశాలకు పంపే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంటే వాటన్నిటిని కూడా రద్దు చేసి ఈరోజు విదేశాలకు పోయి చదువుకునే సౌలభ్యం పేద విద్యార్థిని విద్యార్థులకు లేకుండా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఉంది. అంతేకాకుండా పీజీ టీడీఏపీ తెలుగుదేశం పార్టీ హయాంలో డైట్ ఛార్జీల ద్వారా దాదాపు ప్రతి ఒక ఏడాదికి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి 19,500 రూపాయలు ఇస్తా అంటే నువ్వు దాన్ని తగ్గించేసి ఇటీవల ఐటీఐ విద్యార్థులకు అయితే 10,000, పాలిటెక్నికల్ చదివే వారికి అయితే 15,000, డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు 20,000 మాత్రమే చెల్లించడం జరుగుతుంది. దీని ద్వారా కూడా పేద విద్యార్థిని విద్యార్థులు వారి సొంత ఖర్చులతో ఈరోజు హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే ఇంజనీరింగ్లో కూడా చేరే విద్యార్థులు ఇప్పటికీ రోజురోజుకు ఏడాదికి తగ్గిపోతున్నారంటే ఇంజనీరింగ్ కళాశాలల దుస్థితి కూడా ఈరోజు చాలా దుర్భరంగా మారుతోంది. కేవలం మీరు చేసే నిర్వాహకం వలన రాష్ట్రంలో ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలకు ఈ విధంగా దుస్థితి రావడం జరిగింది. అంతేకాకుండా గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో కూడా మంత్రి బొత్స ప్రాతినిధ్యం వస్తున్న విజయనగరం జిల్లా ఆఖరు నుంచి అట్టడుగు స్థానం నుంచి 2వ స్థానంలో నిలబడిందంటే విద్యాశాఖ మంత్రి పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేక రకాలుగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది కాక మళ్ళీ గొప్పలకు పోతూ ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఎదురు చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడిందని చెప్పుకుంటున్నారంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత సిగ్గులేనితనంగా, ఎంత తెంపరితనంగా గొప్పలు చెప్పుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యావంతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్యార్థి సంఘాలు కూడా చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఈ అన్ని కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి తన విధానాలను మార్చుకున్నంతవరకు, ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేటంతవరకు తెలుగుదేశం పార్టీ అటు ఉపాధ్యాయులోగానికి ఇటు విద్యార్థిలోగానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన నియమించబడినప్పటి నుంచి ఆయనకు ఆ శాఖ పైన పట్టు లేదు, ఆ శాఖ నిర్వహించాలనే ఒక ఆతృత కానీ లేకపోతే ఉత్సాహం కానీ లేదు. ఏదో విధంగా ఈ విద్యాశాఖ నుంచి నన్ను తొలగించి వేరే శాఖకు మార్చాలనే ఒక ఆలోచనతో రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ పక్క రాష్ట్రాలతో పోల్చుతూ ఈ అన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ను ఒక రకంగా కించపరిచే విధంగా ఆయన వివరించడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఏపీబీఎస్సీలలో లీగులు ఉన్నాయి, 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీగల్ అని చెప్పి తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సత్యనారాయణ గారు, నీకు ముందు నీ ఇంటిని సరిదిద్దుకో. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలుసుకొని వాటిని చక్కదిద్దుకోవాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంతో మాట్లాడడం, వాళ్ళతో తిట్టించుకోవడం ఇదంతా అనవసరమైన రాద్దాంతం తప్ప బొత్సగారికి పనికొచ్చే బొత్సగారు పనులు మాత్రం ఒకటిగా చేయడంలే. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.